చిత్తూరు జిల్లాలో వైద్యులుగా చలామణి అవుతా ఉన్న నకిలీ వైద్యులపై కొరడా ఝళిపించారు. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ రమాదేవి కిడ్నీలో రాళ్లు తీస్తామంటూ వైద్యం చేస్తోన్న పోలినాయుడుపల్లిలోని ఓ దంపతుల ఇంటిపై ఆకస్మిక తనిఖీలు చేశారు. వారు నకిలీ వైద్యులన్న గుట్టు బయటపెట్టారు. గత 15 ఏళ్లుగా కిడ్నీలోని రాళ్లను వెన్నపూసతో తీస్తామంటూ నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్నారు విజయ జగన్నాథనాయుడు దంపతులు. వారి వైద్య విధానం విషయం తెలుసుకున్న రమాదేవి పేషెంట్ అవతారంలో వారి ఇంటికి వెళ్లారు. ఆ దంపతుల తీరుపై అనుమానం రావడంతో వీడియో ఫోటోలు తీస్తూ ఉండగా అధికారి రమాదేవితో వాగ్వాదానికి దిగారు విజయ జగన్నాథం. రమాదేవిపై తిరగబడి ఫోన్ లాక్కుని నానా హంగామా చేశారు. నకిలీ వైద్యంతో ప్రజలను మోసం చేయడమే కాకుండా లక్షలాది రూపాయలను వెనకేసుకున్నట్టు రమాదేవి గుర్తించారు. అంతేకాదు వారికి సహకరిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఓ ఏఎస్ఐని ఫోన్లో నిలదీశారు. గ్రామంలో ఉన్న వారి ఆసుపత్రిని సీజ్ చేసి చర్యలకు ఆదేశించారు డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ రమాదేవి. ఫీజు అడిగాను, 500 అన్నాడు. ఏ పద్ధతిలో చేస్తావు, వెన్న అంటే ఎవరు తెచ్చుకోవాలంటే మీరైనా తెచ్చుకోండి అన్నాడు. అనే తర్వాత నేను ఫోటోలు తీస్తుంటే, ఫోటోలు ఎందుకు తీస్తావు, మా ఫోటోలు ఏం తీబడలా అన్నాడు. తర్వాత మాధవి ఆ ఫోన్ లాక్కొని ఫోటోలు డిలీట్ చేయి అంటున్నాడు. అంటే మేము ఒక్కరిని కూడా వదిలిపెట్టాం, ఇట్లాంటి చీట పురుగులను ఏరేయడమే మా పనిగా పెట్టుకొని ఉన్నాం. అంతా మోసం, పోనీ ఎవరు తీస్తున్నారు, ఏదైనా పద్ధతి ఉందా అంటే కూడా.